ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్కు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడము జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది చాలా ఉన్నతమైనటువంటి అస్త్రం అది. ఆ ఓటు హక్కును వినియోగించి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను పరిపాలించడానికి ఒక అధికారిని ఎన్నుకునే అవకాశము ప్రజలకు వస్తుంది. ఓటు హక్కు అనేది భారతదేశ సార్వభౌమ అధికారాన్ని నిర్ణయించేటటువంటి హక్కు అది ప్రజలకి ఉంటుంది. అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు ఆలోచించి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది పట్టుకొమ్మలు లాంటిది. కాబట్టి ప్రజలు పూర్తిగా ఆలోచించి ఆ ఓటును సద్వినియోగం చేసుకున్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు, ఆ ప్రాంత భవిష్యత్తు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఒక ఉన్నతమైనటువంటి మంచి ఒక పరిపాలకుని ఎన్నుకునే అవకాశం వారి చేతుల్లో, ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను కోరుతున్నాను.